శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః దేవతావాస్తుకి స్వాగతం సుస్వాగతం. గంగాజలం లేదా చక్కెర నీళ్లతో బంధుత్వంలో తీయదనం ఎలా తీసుకురావాలి? ఉప్పుతో ఫ్లోర్ క్లీన్ చేసే పద్ధతి తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత మన ఇంట్లో గంగాజలం ఉంటే గంగాజలం, లేదంటే ఒక చిన్న గ్లాసులో కొద్దిగా చక్కెర వేసి లేదంటే తేనె వేసి ఆ నీళ్లు శుభ్రంగా కరిగిన తర్వాత చక్కెర లేకపోతే తేనె ఆ నీటిని మనం పూజ ద్రవ్యాల మీద పంచపాత్రతో ఎలాగ చిటకరిస్తామో అలాగ చిటకరించేలాగా ఆ పాత్రలోని నీళ్ళని ప్రతి గది యొక్క కార్నర్లో మూలలు మాత్రమే, ఫ్లోర్ మీద కాదు, మనం తొక్కే విధంగా ఉండకూడదు జల్లిన నీళ్లు, అలా ప్రతి మూలలోనూ చల్లండి. చల్లిన తర్వాత మీరు సాయంత్రం పూట మనం ఉప్పుతో క్లీన్ చేసే పద్ధతి తెలుసుకున్నాం కాబట్టి అదే సాయంత్రం పూట మీరు కార్నర్లో ఇలా చిటకరించాక దేవుని దగ్గరికి వెళ్ళండి, ఆచమన చేయండి, దీపం వెలిగించండి. పూజాదికాలు మీకు ఇష్టమైతే కంటిన్యూ చేయండి, లేదా కనీసం దీపం పెట్టండి. తద్వారా మీరు బంధుత్వంలో తీయదనాన్ని మీ కుటుంబ సభ్యుల నుంచి మీరు ఖచ్చితంగా అందుకుంటారు. స్వస్తి.